శ్రీ మహాభాగవతం ముప్పై ఎనిమిదవ భాగం అజామీలోపాఖ్యానం రెండవ భాగం చదువుతున్నది మాధురి కొంపిల్ల అన్నింటికంటే ఇంద్రియములను గెలవడం చాలా కష్టం ఇంద్రియములను తొక్కిపట్టి ఉంచితే అవి వాటికి అవకాశం వచ్చినప్పుడు కాటు వేసి మనిషిని పతనం చేస్తాయి ఈ విధంగా అజామీలుడు చిట్ట చివరకు దొంగ అయ్యాడు ఆటను గ్రహించుకోలేనది ఒకటి ఉంది దాని పేరు కాలము అటువంటి కాలం ఎవ్వరి గురించి ఆగదు ఎప్పుడో ఒకరోజు మహామరణ కాలం వస్తుంది ఆ మృత్యు కబళించక ముందే ఈశ్వరనామం చెప్పుకోవాలి అజామీలుడు భోగములు సుఖములు శాశ్వతం అనుకున్నాడు కాని అతనిని తీసుకువెళ్ళిపోయే సమయం వచ్చేసింది భటులు భయంకరమైన రూపములతో వచ్చారు బంధువులంతా వచ్చి ఏడుపులు మొదలు పెట్టారు అప్పుడు నేను రక్షించేది ఏదైనా ఉన్నది అంటే అది నీవు చేసుకున్న సాధన ఒక్కటే అప్పుడు నామమును ఉచ్చరించగలగాలి నీ శరీరమును విడిచిపెట్టేటప్పుడు మురికిలో పడిన ఉత్తరీయం తీసి విసిరి పారేసినట్టు శరీరమును వదిలి ఈశ్వర యందు ప్రవేశించగల ధృతిని పెంచుకో అంటారు శంకరాచార్యులవారు అందుకు సాధన అవసరం యమదూతలు వచ్చి అజామీలు ఎదురుగా నిలబడ్డారు వాళ్ళని చూసేసరికి ఈయనకు విపరీతమైన భయం వేసింది అంత భయంలో ఏం చేయాలో అర్థం కాక అప్రయత్నంగా నారాయణ అని తన కొడుకును తలుచుకుంటూ గుణిగాడు అనగానే లేచిపోతున్న ఊపిరి నిలబడింది ఇంతవరకు ఎంత భయమును పొందాడో ఆ భయమును మాయం చేయగలిగిన విచిత్ర విషయమును చూశాడు నలుగురు దివ్యతేజోవంతులైన మహాపురుషులు వచ్చి యమధర్మరాజు భటులతో ఆ పాశములను తీసివేయమని చెప్పారు అప్పుడు యమధర్మరాజు భటులు మీరు ఎవరు అని ప్రశ్నించారు మేము ఎవరేమో చెప్తాము ముందు ఆ పాశములను తీసివేయండి అన్నారు అప్పుడు యమదూతలు తమ పాశములను విడిపించారు అజామీలుడికి పూర్వపు ఓపిక వచ్చింది వాళ్ల మాటలు బయట వాళ్లకు వినబడ్డం లేదు కాని అజామీలుడు మాత్రం వాళ్ల మాటలను వింటున్నాడు ఆ వచ్చిన వాళ్ళు ఎవరా అని అజామీలుడు విష్ణుదూతల వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు యమదూతలు అయ్యా వీడెవడో తెలుసా పరమ దుర్మార్గుడు ఇటువంటి వాడిని మేము ఎందుకు విడిచిపెట్టాలి మీరు వీణ్ణి ఎందుకు వదలమంటున్నారు మీరెందుకు వచ్చారు అసలు మీరు ఎవరు అని అడిగాడు అప్పుడు విష్ణుదూతలు మమ్ములను విష్ణు పార్షదులు అంటారు మేము శ్రీవైకుంఠము నుండి వచ్చాం అజామేలుడిని విడిపించమని స్వామివారు ఆజ్ఞాపించారు అందుకని వచ్చాము అన్నారు అప్పుడు యమభటులు ఇది ధర్మమా ఇంతటి మహాపాపిని ఎలా విడిచిపెడతాము అని అడిగారు అప్పుడు విష్ణుదూతలు ఇది ధర్మమో అధర్మమో ధర్మమే తన పేరుగా కలిగిన యమధర్మరాజు గారిని అడగండి మీరు ఇతడు ఈ జన్మలో చేసిన పాపముల గురించి మాట్లాడుతున్నారు మేము ఇతని కోటి జన్మల పాపముల గురించి మాట్లాడుతున్నాం అంత్యమునందు శరీరమునందు ప్రాణోత్క్రమణం జరుగుతున్న సమయంలో ఇతడు ఈశ్వరుని నామమును పలికాడు అది అమృత భాండము శ్రీహరి నామమును పలికిన కారణం చేత కోటి జన్మల పాపరాశి ధ్వంసమైపోయింది కాబట్టి ఈతనిని మీరు తీసుకుని వెళ్ళడానికి అర్హత లేదు అన్నారు అప్పుడు యమదూతలు అయితే వీడు చేసిన పాపములు అన్నీ ఏమయ్యాయి అని అడిగారు అప్పుడు విష్ణుదూతలు నీవు మాతో రావచ్చు అని అజామీళుడిని వైకుంఠమునకు తీసుకువెళ్ళిపోయారు ఆయన శ్రీమన్నారాయణునిలో ఐక్యమైపోయాడు భాగవతులతోడి అనుబంధమే మనలను రక్షిస్తుంది వెనుదిరిగి వెళ్ళిపోయిన యమదూతలు యమధర్మరాజుగారి వద్దకు వెళ్ళి మాకో అనుమానం ఇన్నాళ్ల నుండి నీవు తీసుకురమ్మన్న వాళ్లను మేము వెళ్ళి తీసుకువచ్చేవాళ్ళం కాని ఈ వేళ మేము వెళ్లేసరికి అక్కడికి నలుగురు వచ్చి అజామేళ్ళుడిని వదిలిపెట్టమన్నారు తెలుసో తెలియకో భగవంతుని నామం చెప్పడం వలన అతని పాపములు పోయాయి అంటున్నారు పాపములలా నశించిపోతాయా మా సందేహములను నివృత్తి చేయవలసింది అని కోరారు అప్పుడు యమధర్మరాజు తన భటులను అందరినీ పిలిపించి ఒక సమావేశమును ఏర్పాటు చేసి జీవులు తమ జీవితముల యొందు అనేక పాపకర్మలను చేసి ఉంటారు చేసిన పాపం నశించడం మాట ఎలా ఉన్నా చేసిన పాపం చాలా తక్కువ స్థాయికి వెళ్ళిపోవాలంటే ఒక కర్మ ఉన్నది దానికి ప్రాయశ్చిత్త కర్మ అంటారు ప్రాయశ్చిత్తం చేత వారు చేసిన పాపముల వ్యగ్రతను తగ్గించుకునే అవకాశం ఉంటుంది కర్మను భక్తి వైపుకి తిప్పుకోవాలి భక్తికి బదులు వెర్రి అనుమానములు ప్రారంభమైపోకూడదు కలలో ఇందిరారమణుని పాదములు కనపడని వాడు ఎవడైనా ఉంటే వాడిని మీరు తీసుకువచ్చేయవచ్చు అర్హతను మరచి పెద్దలు రాసిన గ్రంథముల మీద తీర్పులు చెప్పేవాళ్ళని యాత్రలకు వెళ్ళి గుడిని సమీపించి గుడిలోని దేవుని దర్శించని వాళ్ళను దేవుని ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆ ఉత్సవం చూడడానికి అడుగు తీసి అడుగు పెట్టని దుర్మార్గమైన పాదములు ఉన్నవారిని మహాభాగవతులైన వారి పదముల అడుగున ఉన్న ధూళి కణములను ఆశ్రయించి సమస్త తీర్థములు ఉన్నాయని తెలుసుకోలేక వారి ముందు వంగి నిలబడటమేమిటని ధ్వజస్తంభంలా నిలబడిపోయిన దౌర్భాగ్యులను తీసుకువచ్చేయండి ఇప్పుడు నే చెప్పిన వారినే కాదు ఇటువంటి దుర్మార్గులు ఎక్కడ పుడుతున్నారో వారికి సంబంధించిన వారిని నాలుగు తరముల వరకు ఏరి అవతల పారేయండి అలాంటి వారి దగ్గరకు చేరి దిక్కుమాలిన మాటలు మాట్లాడే వారిని కూడా లాగి అవతల పారవేయవచ్చు నా స్వామి చరణములు నాకు చాలు అని స్వామి పాదములను గట్టిగా పట్టుకొనిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎవరు భక్తితో ఈశ్వరుడి పాదములు పట్టుకుంటున్నారో కష్టంలో సుఖంలో ఆయన పేరు చెబుతుంటారు అటువంటి వారిని ఈశ్వరుని నామం చెప్పిన వారిని వారికి సంబంధించిన నాలుగు తరముల వాళ్ళని వారితో కలిసి ఉండేవాళ్ళని తొందరపడి తీసుకురావద్దు బాగా పరిశీలించండి సాధ్యమైనంత తేలికగా విడిపించండి ఈలోగా అక్కడికి విష్ణుదూతలు కనుక వచ్చినట్లయితే మీరు వచ్చేయండి వాళ్ళ జోలికి వెళ్ళవద్దు అని తీర్పు చెప్పాడు దీనిని బట్టి మనకు అన్నిటికన్నా ఈశ్వరనామం గొప్పది అని తెలుస్తోంది అందుకని మీరు నామమును పట్టుకోవడం ముందు నేర్చుకోవాలి అటువంటి విశిష్టమైన విషయమును చెప్పినది ఈ ఆఖ్యానం నిరంతరము నా నాలుక మీద ఈశ్వరనామం నర్తన చేయగలిగిన అదృష్టమును ఈశ్వర నిర్హేతుకంగా కటాక్షించు అన్నారు రామదాసు గారు చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అని మార్కండేయుడు ఈశ్వర నామమును చెబుతుంటే స్వామి యమధర్మరాజు గారిని తన్నాడు వక్షస్థాడనంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్ పర్యటనం నమత్సుర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వందస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకు అంటూ శంకర భగవత్పాదులు శివానంద లహరిలో పొంగిపోతారు అటువంటి వైభవం కలిగిన నామం ఏది ఉన్నదో ఆ నామము వ్యాస భగవానుడి అనుగ్రహంగా పోతనామాత్యుల అనుగ్రహంగా మన గురువుల అనుగ్రహంగా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంగా నిరంతరము మన నాలుక నర్తించు భాగ్యము మనకు కలుగుగాకాయని ఈశ్వరుడు మనలను కటాక్షించుగాక ఈ అజామిలోపాఖ్యానం ఎవరు చదివారో వారు విశ్వాసముతో నామము చెప్పి ఈశ్వరుడికి నమస్కరిస్తే వాళ్ళకి ఈ జన్మలో యమదూతలతో సంవాదం లేదు అని వ్యాసమహర్షి అభయం ఇచ్చారు అది దీని ఫలశ్రుతి భగవదనుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం